కొంచెం సరిపోయింది, కొంచెం సరిపోలేదు, అంటే సరిపోయిందా సరిపోలేదా అని ఆలోచించకుండా మనకి సరిపోయింది సరిపెట్టుకొని అలా వచ్చేస్తే బెటర్ అంటే అది మన వివేకాత్రేయ ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ ని ఎస్టాబ్లిష్ చేస్తూ తన మార్క్ ని అక్కడక్కడ మాత్రమే చూపిస్తూ మిగతా మార్క్ మొత్తం మన రొటీన్ ప్రెడిక్టబుల్ కమర్షియల్ మాస్ మసాలా సినిమా కైండ్ ఆఫ్ సినిమా లాగా మన సరిపోయిందా శనివారాన్ని ఆ కాన్సెప్ట్ ని మన ముందుకు తీసుకొచ్చాడు అన్న మాట. సినిమా స్టార్ట్ అవడం ఆ కాన్సెప్ట్ ఎస్టాబ్లిష్మెంట్ సాటర్డేనే మన వాడు ఎందుకు కొడుతున్నాడు అన్న కైండ్ ఆఫ్ రీజనింగ్, దాని తర్వాత క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్ బోత్ మన నానీది అండ్ మన సూర్యాది ఫెంటాస్టిక్ గానే ఎస్టాబ్లిష్ చేశారు అని చెప్పాలి. సో క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్ వరకు సినిమా కొంచెం ఇంట్రెస్టింగ్ గానే వెళ్తది, కానీ దాని తర్వాత సినిమా కొంచెం స్లో అయిందా, హీరో హీరోయిన్ ట్రాక్ కానీ, అక్కడ వచ్చే సీన్స్ కానీ, అక్కడ వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్ కానీ, అండ్ ప్రీ ఇంటర్వెల్ ముందు వచ్చే ఆ సీన్స్ అండ్ అక్కడ వచ్చే ఆ బిల్డప్లు ఎస్టాబ్లిష్మెంట్స్ ఇవన్నీ కొంచెం కన్వీనియన్స్ సేక్ వెళ్ళిపోతున్నాయా, కొంచెం ప్రెడిక్టబుల్ గానే వెళ్ళిపోతున్నాయా, కొంచెం మనకి ఎక్సైట్మెంట్ క్రియేట్ చేయకుండా వెళ్ళిపోతున్నాయా అన్న కైండ్ ఆఫ్ ఫీలింగ్ వచ్చే కైండ్ ఆఫ్ సీన్స్ ఈ ఫస్ట్ హాఫ్ లో మనకి వస్తూ ఉంటాయన్నమాట. మెయిన్ గా సోకులు పాలనలో వాళ్ళు ఇబ్బంది పడే సీన్స్ కూడా కొంచెం కన్వీనియన్స్ సేకే పెట్టుకున్నారేమో ఈ రీజనింగ్ అనేటట్టు ఆ రీజనింగ్, అండ్ మురళీ శర్మ గారు అండ్ మన ఎస్జే సూర్య గారికి మధ్యలో ఉన్న కనెక్ట్ కూడా మనకి ఆ రీజనింగ్ అలాగే ఉంటది అన్నమాట. ఇంటర్వెల్ ఎపిసోడ్ వాజ్ రొటీన్ బట్ గుడ్, ఆ బాగానే ఎస్టాబ్లిష్ చేశారు ఆ ఎపిసోడ్ అని చెప్పాలి. సెకండ్ హాఫ్ లో టకటకా టకటకా ఒక 15 నిమిషాలు అక్కడేదో గేమ్ ఏదో అవుతుంది క్యాట్ అండ్ మౌస్ లాగా అన్నట్టు చాలా టకటక టకటక టకటకా ప్లానింగ్ ఏదో జరిగిపోతుంటది అనమాట. అది కొంచెం మనం కొంచెం జాగ్రత్తగానే ఫాలో అవ్వాలి. ఆ ప్లానింగ్ అయిపోయిన తర్వాత ఆ ప్లానింగ్ ఎగ్జిక్యూషన్ కి ఒక బ్యూటిఫుల్ వివేకాత్రేయ స్టైల్ మార్క్ ఉన్న ఒక సీన్ మాత్రం సెకండ్ హాఫ్ లో పెట్టుకున్నాడు. దట్ సీన్ అండ్ దట్ రీజనింగ్ అండ్ ఆ సీన్ కి ఇచ్చిన ఆ ఎస్టాబ్లిష్మెంట్ గానీ కనెక్ట్ గానీ సూపర్బ్ గా ఉంది. దీని తరువాత ఇంకిప్పుడు స్టార్ట్ అవుద్ది కదా అని మన వివేకాత్రేయ యాక్చువల్ గా దాగుడు మూతలు అన్న టైటిల్ కూడా వేస్తాడు అనమాట. అక్కడ ఇప్పుడు ఉంటాయి కదా దాగుడు మూతలు అనుకునే లోపల అక్కడ నుంచి కంప్లీట్ గా ప్రెడిక్టబుల్ గా కొన్ని ట్విస్ట్స్ కొన్ని టర్న్స్ పెట్టుకుని ఆడియన్స్ కి సర్ప్రైజెస్ ఇద్దామని వివేకాత్రేయ కొంచెం ట్రై చేశారు. కాకపోతే ఆ ట్విస్ట్ అండ్ టర్న్స్ జస్ట్ ఇనీషియల్ గా ఎస్టాబ్లిష్ చేసినంత వరకు బానే ఉన్నా వాటిని లెందీగా తీయడం వల్ల లేకపోతే ఆ నెక్స్ట్ సీన్ ఏం వచ్చేస్తుంది ఇంతే కదా ఇంతకన్నా ఏ వెళ్తది అని మనం ప్రెడిక్ట్ చేసినట్టే ఆ స్టోరీ వెళ్లడం వల్ల, అండ్ సెకండ్ హాఫ్ లో సోకుల పాలయానికి అక్కడ వాళ్ళకి ఇచ్చిన ఆ రీజన్ టు రివోల్ట్ ఆర్ టు రియాక్ట్ అది అంతగా మనకి కొంచెం కొత్తగా అనిపించకపోవడం వలన సెకండ్ హాఫ్ లో ఆ లాస్ట్ 20 మినిట్స్ ఆఫ్ ద క్లైమాక్స్ కంప్లీట్లీ రొటీన్ అండ్ లెందీగా అనిపించడం వలన ఈ సినిమాలో ఆ కాన్సెప్ట్ కొంచెం డైల్యూట్ అయిపోయిందా మన శనివారం కాన్సెప్ట్. అండ్ ఎస్జే సూర్య గారి క్యారెక్టర్ కూడా అప్పుడు వరకు బానే తీసుకొచ్చి సెకండ్ హాఫ్ లో అన్నయ్య 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 అన్న కైండ్ ఆఫ్ క్యారెక్టరైజేషన్ ని కొంచెం కామెడీ యాంగిల్ ని పట్టుకొద్దామని అది కూడా ఫెయిల్ అయ్యి ఆయన క్యారెక్టర్ కూడా కంప్లీట్ గా రొటీన్ గా అయిపోయిందా, రొటీన్ కమర్షియల్ విలన్ లాగా అన్నట్టు సెకండ్ హాఫ్ ని ఈ సినిమాని మనం ప్రెడిక్ట్ చేసినట్టే ప్రెడిక్టబుల్ గానే కమర్షియల్ ఎలిమెంట్స్ ని పెట్టుకొని ఎండ్ చేస్తారన్నమాట. మన నాని యాక్చువల్ గా ఆ హీరోయిక్ బిల్డప్ కానీ ఆ కమర్షియల్ ఎలిమెంట్స్ కానీ ఇవన్నీ బాగానే ఉన్నాయి, కానీ కొన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ కొన్ని అయితే కొంచెం రుద్దుతున్నారా ఏమిటి అన్న ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. నాని నాచురల్ గా తను నాచురల్ యాక్టింగ్ చేస్తూ ఉన్న సీన్స్ లో మాత్రం సూపర్ గా ఆ ఎమోషన్స్ ని గానీ కొంచెం స్లైట్ ఫన్ ని గానీ బాగానే పలికించాడు అని చెప్పాలి. అండ్ ఎస్జే సూర్య డిడ్ హిస్ బెస్ట్ ఇన్ ద ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద మూవీ. సెకండ్ హాఫ్ కి వచ్చేటప్పటికే ఆయన క్యారెక్టర్ రొటీన్ గా మారిపోవడం వల్ల ఎస్జే సూర్య క్యారెక్టర్ ఎస్జే సూర్య ఇస్ ద సేవింగ్ గ్రేస్ అని అనే లోపల ఆయన క్యారెక్టర్ మనకి అంతగా అబ్బా రొటీన్ అయిపోయిందా అనిపిస్తుంది. బట్ ఎస్జే సూర్య డిడ్ హిస్ బెస్ట్ అనమాట. జేక్స్ బిజో ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది, కానీ ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కి తగిన ఫెంటాస్టిక్ ఎలివేషన్స్ పడినయ్యా అంటే పడలేదేమో అనే నేను చెప్తాను. ఇంకా మన హీరోయిన్ ఈ సినిమాలో ఆ అమ్మాయి జస్ట్ మన నాని వెళ్తుంటే నాని వెనకాల నడవడం, ఎస్జే సూర్య వెళ్తుంటే ఎస్జే సూర్య వెనకాల నడవడం అన్నట్టు అలా ఉంటదే తప్ప ఆ అమ్మాయికి పర్ఫార్మెన్స్ కి సూపర్ స్కోప్, ఆ అమ్మాయి ఎరక్కొట్టింది అసలు ఈ సినిమాలో, షీఈస్ ద వెరీ ఇంపార్టెంట్ కీ పాయింట్ ఆఫ్ ద మూవీ అండ్ షీఈస్ ద క్రక్స్ ఆఫ్ ద మూవీ అనేటట్టు ఆ అమ్మాయి క్యారెక్టరైజేషన్ ఉందని నేను చెప్పను. మురళీ శర్మ గారు జస్ట్ ఓకే అలా ఉన్నారు, కానీ ఆయన ఉన్నంత వరకు ఓకే, కానీ ఆయన క్యారెక్టర్ కూడా నాకు రొటీన్ గానే అనిపించింది. సాయి కుమార్ గారు రెగ్యులర్ కమర్షియల్ తెలుగు సినిమా
ఫార్ములా ఫాదర్ రోల్ ప్లే చేస్తారనమాట. అంటే సన్నకి ఎప్పుడు కావాల్సినప్పుడు ఎలివేషన్స్ ఇస్తూ, సన్ను గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ అలా ఉండే ఒక ఫాదర్ క్యారెక్టర్ అనమాట. సోకుల బాలలో చాలా మంది ఉన్నారు బాబు, వాళ్ళందరూ అలా ఉంటారు. మన తెలుగు సినిమాలో విలన్ తో సఫర్ అయ్యే ఒక రీజన్ లో ఉన్న పీపుల్ లాగానే ఉంటారు. అలాగే యాక్ట్ చేస్తారు, అలాగే రియాక్ట్ అవుతారు, డైలాగులు ఎక్స్ప్రెషన్లు అన్ని కూడా అలాగే ఉంటాయి. సో మీ ఎక్స్పెక్టేషన్స్ ని కంప్లీట్ గా లోలో పెట్టుకుని ఈ సినిమాలో మన వివేకాత్రేయ రొటీన్ కమర్షియల్ సినిమాని ఒక డిఫరెంట్ ఫార్మాట్ లో తన మార్క్ లో తీద్దామని చేసిన ప్రయత్నం ఎలా ఉంది అని చూడాలి అనుకుంటే, అక్కడ ఇక్కడ ఆయన ఇచ్చే ట్విస్ట్ ని కనుక మీరు రిసీవ్ చేసుకొని, లెంత్ ని కనుక మీరు బేర్ చేసి, కొంచెం డిఫరెంట్ గానే స్టార్ట్ అయ్యే హీరో అండ్ విలన్ క్యారెక్టర్స్ రొటీన్ గా మారిపోతాం మీరు ఈ సినిమాలో చూస్తూ, ఆ రొటీన్ గా మారిపోయిన సినిమాని రిసీవ్ చేసుకుని మీరు కనుక థియేటర్ నుంచి బయటకు వస్తే, ఇంకా సరిపోయిందా సరిపోలేదా అన్న విషయాన్ని పక్కన పెట్టేసి సరిపెట్టుకొని థియేటర్ నుంచి బయటకు వచ్చేసే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. నాకు మాత్రం బాగా సరిపోయింది బాబు. మీకు ఈ రివ్యూ సరిపోతే ఆ చిన్న లైక్ సబ్స్క్రైబ్ ఇచ్చేసుకోండి అమ్మా మా వీడియోకి. సో అదనమాట సంగతి. ఫైనలీ వివేకాత్రేయ ప్లీజ్ డూ కమ్ బ్యాక్ టు యువర్ నార్మల్ జానర్. We will watch beautiful movies in that genre. We don't want commerciality or commercial formula. Please, please. Inka, it's sarpoddu anukunta babu. Sarpinda? Okay babu, sarpindamma.